నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో ఉన్న 14 వార్డు వాలంటీర్లకు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న సచివాలయంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుల్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందించాలని ముఖ్య ఉద్దేశంతో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగిందని, దీనికోసం వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 3900 కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగిందని, అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ చేసి పెన్షన్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. అనంతరం వాలంటీర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రఫీ, రాజారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, వర్గాలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వమన్నారు. ఏదైనా పొరపాట్లు ఉన్నా కూడా, వయసు తక్కువనో ఇంకొకటో ఇంకొకటో తప్పులు ఉన్నా కూడా, నిజంగా వాళ్ళని చూసినప్పుడు, నిజంగా వాళ్ళకి అర్హత ఉంటే వారికి ఏదో దిగిన పెన్షన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి. మీరందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో పనిచేయమని మన ముఖ్యమంత్రి గారు చెప్తారు.